దంధ్యాల న్యూస్ 9 కి స్వాగతం. ఈరోజు వార్తలోని ముఖ్యాంశాలు మీకోసం. దంధ్యాల పట్టణ నడిపొట్టున ఉన్న కూరగాయల మార్కెట్లో సంస్థలు రాజ్యమేలుతున్నాయి. మార్కెట్లో ఒక లైన్లో దుకాణాలు ఏర్పాటు చేయకుండా నడక మార్గంలో పెట్టడంతో ఎరుకగా మారింది. దీంతో కొనుగోలుదారులు ఇక్కట్లు పడుతున్నారు. మార్కెట్ ప్రధాన మార్గంలో కూడా రోడ్డుకు ఇరువైపులా వ్యాపారాలు చేయడంతో నిత్యం రద్దీగా ఉంటుంది. నంద్యాల మార్కెట్కు చుట్టుపక్కల మండలాల రైతులు కూరగాయలను అర్ధరాత్రి దాటిన తర్వాత తీసుకొస్తారు. తెల్లవారేలోపు తెచ్చిన కూరగాయలను చిల్లర వర్తకులకు విక్రయించి వెళ్ళిపోతున్నారు. అయితే మార్కెట్కు వచ్చే రైతులకు కానీ చిరు వ్యాపారులకు కానీ కనీస సౌకర్యం లేవు. కనీసం టాయిలెట్ సౌకర్యం కూడా లేకపోవడంతో తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. అయితే కొందరు ఆ సైడ్లో వ్యాపారులు చేయకుండా ముందు కూడా దుకాణాలు వేయడం వల్ల కొనుగోలుదారులకు ఇబ్బంది తప్పడం లేదు. రాత్రి వేళలో అరకొర వీధి దీపాలు వెలుగుతున్నాయి. ఐమాస్ట్ లైట్లు వేయాలనే డిమాండ్ ఉన్నప్పటికీ కార్యరూపం దాల్చలేదు. మున్సిపాలిటీకి ఆదాయం చెల్లిస్తున్న అందుకు తగ్గ కనీస సౌకర్యాలు కల్పించడం లేదని రద్దీగా ఉన్న కూరగాయల మార్కెట్ చిరు వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మామూలుగా ఇరగడం ఇంకా ఈరోజు ఆదివారం కాబట్టి ఇంకా ఎంప్లాయీస్ చాలా మంది వస్తారు. ఇంకా ఇక్కడ అట్టనే ఉంది. ఇంకా పార్కింగ్ సరిగా లేదు మార్కెట్లో. బండ్ల పార్కింగ్ లేదు, బండ్ల పార్కింగ్ లేదు. బండ్లకి 10 రూపాయలు ఫుల్ చేస్తారు. పార్కింగ్ పెట్టడం లేదు సరిగా. బాత్రూమ్ టాయిలెట్స్ ఏం పెట్టలేదు. ఇబ్బంది పడతారు వాళ్ళు. ఏమైనా ఇబ్బంది పడుతున్నారు. మెయిన్ పార్కింగ్ లేదు. పార్కింగ్ చేయాలి. ఇప్పుడు వసూలు చేస్తాను తప్ప వసూలు చేస్తారు. కానీ వాళ్ళు పార్కింగ్ ఇక్కడ ఉందని చెప్పడంలే భయపడుతున్నారు వాళ్ళు. మనుషులు మనుషులు ఏం చేస్తారంటే యాడ బండ్లు పెట్టేస్తారు వెళ్ళిపోతారు. మేము అడుగుతే మా మీద కొట్టాలకు వస్తున్నారు. యాడ పెట్టాలి యా బండ్లు అంటున్నారు. వాళ్ళేమో 10 రూపాయలు 10 రూపాయలు గేట్లు వసూలు చేస్తున్నారు. వచ్చి వాళ్ళు చెప్పడం లేదా పార్కింగ్ ఉంది భాష ఆడ పార్కింగ్ ఉంది భాష చెప్పడం లేదా. వాళ్ళు మున్సిపాలిటీ వచ్చి చూడమని ఒకసారి బండి వేసుకుని వచ్చి బండి రావాలంటే వాళ్ళకి పెద్ద తయారా బండి పెడితే ఆడ ఎవరు చెప్పుకుంటా చెప్పుకోవాలన్నారు. అంతే మా కచ్చల పిచ్చరా ఉంది. నో డెవలప్మెంట్ బాగుంటుంది. ఫస్ట్ లో పెట్టినారు ఆ టైప్ లో పెడితే బాగుంటుంది. మళ్ళా అంతా అక్సెప్ట్ చేసినారు. ఎవరి పంచాయతీ వాళ్ళు చాలా కస్టమర్కి చాలా కష్టం అయిపోయింది. ముసలాడు పట్టించుకోవడం ఉందా తగద పెద్ద తగదా బండి పెడితే ఇస్త్రీ తెంగినాడు ఇరిగిపోయింది మొదటి పెడుతుంది. అందరికి నమస్కారం. నంద్యాల కూరగాయల మార్కెట్ అధ్యక్షుడు అర్షద్ హుసేన్ మాట్లాడేది. ఈరోజు ముఖ్య ఉద్దేశం మాట్లాడేది ఏంటంటే మార్కెట్ లో ఏ విధమైన వసతులు లేవు. ముఖ్యంగా బాత్రూమ్లు లేవు. తర్వాత నీళ్ళ ప్లాంట్ లేదు. వర్షం వస్తే చిన్నపాటి వర్షం వస్తేనే బురద ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఆడోళ్ళు పిల్లోళ్ళు మగోళ్ళు అందరూ కింద పడడం జారి పడ్డము. ఈ విధంగా ఎంతో మంది బైక్ మీద జారి పడి ఎంతలు కూడా ఇరుకున్న సందర్భాలు ఉన్నాయి. కాబట్టి మున్సిపాలిటీకి ఇంత ఆదాయం వస్తున్నప్పటికీ కూడా వాళ్ళు ఏ విధంగా మార్కెట్ను పట్టించుకోకుండా ఈ విధంగా దుర్భరించి తయారు చేసినారు. కానీ ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది కదా, కనీసము మీరు యొక్క దీని మీద చర్య తీసుకుని మున్సిపల్ శాఖ వారు దీనికి శ్రద్ధ తీసుకుని దీని మీద దృష్టి పెట్టి ఈ మార్కెట్ను డెవలప్ చేయాలని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అలాగే గత ప్రభుత్వంలో 1 కోటి రూపాయల దాకా ఖర్చు పెట్టి కొత్త షెడ్ కట్టినారు. కానీ అది ప్రజలకు ఉపయోగం లేదు. పందులకు కుక్కలకు రాత్రి మందుబాబులకు ఉపయోగపడుతుంది. అది తప్ప ప్రజలకు ఏమాత్రం ఉపయోగం లేదు. దాంట్లో ఎవరు కూడా వ్యాపారం చేయడం లేదు. ఇది ప్రజాధనం వృధా చేయడము. ఇది ఒక నిదర్శనం. అది ఒక ప్రభుత్వానికి ఇది ఒక నిదర్శనం అని నేను చెప్తున్నాను. తర్వాత ఈ కూటమి ప్రభుత్వంలో ఎన్నో పథకాలు ఎన్నో సూపర్ సిక్స్ కూడా అమలు చేస్తున్నారు. అలాగే నంద్యాల డెవలప్మెంట్ కూడా చేయాలని ఈ యొక్క మార్కెట్ అభివృద్ధి చేయాలని మార్కెట్ అధ్యక్షుడిగా కోరుతున్నాను. నంద్యాల జిల్లా డోర్ మండలం కొత్త రుజువు ప్రాథమిక ఆరోగ్యంలో విధుల నిర్వహణలో తీవ్ర అలసత్వం వహించిన 5 మంది వైద్య సిబ్బందిపై సస్పెండ్ చేసినట్లు జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 16వ తేదీన డోర్ మండలం కొత్త రుజువు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో విధుల నిర్వహణలో తీవ్ర అలసత్వం వహించిన సి నీలిమ, ఎఫ్ఎన్ఓ మరియు డి నాగరాజు తోటిలను సస్పెండ్ చేసినట్లు కలెక్టర్ తెలిపారు. అలాగే ఎలాంటి సెలవులు ముందస్తు అనుమతి పెట్టకుండా విధులు బహిష్కరించిన ఎం అన్నపూర్ణ, స్టాఫ్ నర్స్ బి రేఖ, ఫార్మస్ట్ గ్రేడ్ 2 ఎం శంకరమ్మ, సీనియర్ అసిస్టెంట్ మొత్తం 5 మంది వైద్య ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
ఎక్కువగా సాగు చేయకపోవడం, ఇటీవల కురిసిన వర్షాల కారణంగా గ్రామం దెబ్బతినడం వల్ల కొరత ఏర్పడింది. మండలాల్లో ఎక్కువగా వర్షాలు కురేయడం, చేతికి అందిన గ్రాసం నల్లగా మారిపోవడం దీనికి తోడు. ఈ మండలాల్లో పత్తి, మిరప పంట సాగు చేశారు. దాంతో స్థానికంగా కొరత ఏర్పడింది. ట్రాక్టర్ గ్రాసం 15,000 నుంచి 18,000 వరకు పలుకుతుంది. దాంతో కొంతమంది రైతులు గ్రాసం కొనలేక మూగ జీవాలను కబేళాలకు అమ్మేసుకుంటున్నారు. స్థానికంగా పశుగ్రాసం కొరత తీవ్రంగా ఉండడంతో పక్కనే ఉన్న కర్ణాటకకు వెళ్లి పంట కోయక ముందుగానే అడ్వాన్సులు చెల్లించి గ్రాసాన్ని దక్కించుకుంటున్నారు. అలాగే వరి, వేరుశనగ పంట ఎక్కువగా సాగు చేస్తున్న చోట నుంచి గ్రాసం దిగుబడి చేసుకునేందుకు పశు యాజమానులు సిద్ధమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఉచితంగా పశుగ్రాసం అందించి ఆదుకోవాలని రైతన్నలు కోరుతున్నారు. నంద్యాల జిల్లాలో ఈ నెల 18వ తేదీ సోమవారం నంద్యాల పట్టణం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా ప్రజల నుండి విజ్ఞప్తులు స్వీకరించనున్నట్లు జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజల నుంచి ఆర్తులు స్వీకరించే ప్రక్రియను పబ్లిక్ గ్రీవియన్స్ రిజిస్ట్రల్ సిస్టమ్ ద్వారా చేపట్టనున్నట్లు తెలిపారు. ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించే పబ్లిక్ గ్రీవియన్స్ రిజిస్ట్రల్ సిస్టమ్ కార్యక్రమానికి ఈ నెల 18వ తేదీ ఉదయం 9:30 జిల్లా అధికారులందరూ హాజరు కావాలని కలెక్టర్ తెలిపారు. అలాగే జిల్లా కేంద్రంతో పాటు మండలాల నియోజకవర్గ డివిజన్ స్థాయిలో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు. శ్రీశైలం దేవస్థానం టోల్ గేట్ వద్ద త్రుటిలో తప్పిన పెను ప్రమాదం. వేగంగా వస్తూ అదుపు తప్పి టోల్ గేట్ వద్ద డివైడర్ను ఢీకొట్టి ఆగిన ప్రైవేట్ ట్రావెల్ బస్సు. కార్తీక మాసం మలన సేవ కోసం కాకినాడ నుండి శ్రీశైలం వస్తున్న బస్సులో ఉన్న 38 మంది శివసేవకులు సురక్షితం. ప్రమాదంలో ఎవరికి ఎటువంటి గాయాలు కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్న ప్రయాణికులు.
రాష్ట్ర ముఖ్యమంత్రి పరిధిలో నారా చంద్రబాబు నాయుడు సోదరుడు రామ్మూర్తి నాయుడు మృతి బాధకరమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి పరిధులు ఎన్ఎండి ఫారూక్ అన్నారు. ఈ సందర్భంగా నంద్యాల తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి మంత్రి ఫారూక్ నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి ఎన్ఎండి ఫారూక్ మాట్లాడుతూ చంద్రగిరి ఎమ్మెల్యేగా ఆయన 1994-99 మధ్య కాలంలో ఆయన పనిచేశారని, అప్పుడు ఆయన నాకు బాగా పరిచయమని మంత్రి ఫారూక్ తెలిపారు. చంద్రగిరి నియోజకవర్గ అభివృద్ధికి ఎంతగానో కృషి చేసిన వ్యక్తిని కొనియాడారు. ఇంతటి మంచి వ్యక్తి ఈరోజు మన మధ్యలోనే లేకపోవడం చాలా బాధకరమని, వారికి ఆత్మశాంతి కలగాలన్నారు. అలాగే వారికి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ వ్యాప్తంగా టీడీపీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని రామ్మూర్తి నాయుడుకు నివాళులు అర్పించారు. నిన్న అసెంబ్లీ సమావేశాలు జరిగేటప్పుడు అంటే అనుకోకుండా దుర్వార్త వినడం వచ్చింది. అప్పటికే సీఎం సార్ గారు ఢిల్లీలో ఉన్నారు, నారా లోకేష్ గారు అసెంబ్లీలో ఉన్నారు. సమావేశాల్లో పాప ఆయన అప్పటికప్పుడు హైదరాబాద్ వెళ్ళిపోవడం జరిగింది. చాలా దురదృష్టకరం. నాకు బాగా పరిచయం రామ్మూర్తి నాయుడు, ఈయన బాగా మంచివాడు, చాలా ఉత్తముడు పిల్లడు. 1994-99 వరకు ఆయన శాసనసభ ఉన్నాడు. కొన్ని అనారోగ్య కారణాలు కొంతవరకు అలా అల్జీమర్ కూడా వచ్చినాయి. తర్వాత కొంచెం అనారోగ్య కారణాల వల్ల పాపం ఆయన అటు ఇటు కూడా రాజకీయాల్లో తెలియని ఇవి. కాబట్టి చాలా మంచివాడు, ఉత్తముడు, తెలియని మంచి అబ్బాయి. మరి దురదృష్టకరం, మరి మనం చేయడం దృష్టిని ఎవరేమి దానికి ధర్మబాధ్యులమే. ఎప్పుడో ఒకసారి అందరూ కూడా పోవాల్సిన వాళ్ళమే. కాబట్టి ఆయన ఆత్మశాంతికి ఆత్మశాంతి అని కుటుంబం అయితే మరి ముఖ్యంగా మీకు అందరూ తెలుసు. మన కుటుంబం అది, మన కుటుంబంలో మన సభ్యుని కోల్పోయినట్టు ఈరోజు. కాబట్టి నారా రోహిత్ లేకపోవడం అనేది నారా రామ్మూర్తి నాయుడు లేకపోవడం చాలా దురదృష్టకరం. కాబట్టి వారికి, వారి కుటుంబానికి, మరి అందరికీ కూడా భగవంతుడు మనో ధైర్యాన్ని ఇవ్వాలని వారి కుటుంబ సభ్యులందరికీ నేను మనవి చేసుకుంటాను. అదేవిధంగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి సోదరుడు కాబట్టి, మరి ఎదురు లోకేష్ గారి చిన్నయాని కాబట్టి వారికి కూడా నేను నా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాను. వార్తలు ఇంతటితో సమాప్తం. మరింత అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నంద్యాల న్యూస్ 9.